నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వివరాలు. పోలీసులలో నేర పరిశోధనలో ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొందించడమే ధ్యేయంగా పోలీస్ డ్యూటీ మీట్ను నిర్వహిస్తున్నామని కర్నూలు రేంజ్ డీఐజీ వెంకటరామరెడ్డి జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప చెప్పారు. ఈ మేరకు పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల పోలీస్ డ్యూటీ మీట్ను వారు ప్రారంభించారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో 2020 కర్నూలు రేంజ్ పోలీస్ డ్యూటీ మీట్ వేడుకలను సోమవారం కర్నూలు పోలీసులు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కర్నూలు రేంజ్ డీఐజీ వెంకట్రామరెడ్డి గారు, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ పోలీసు డ్యూటీ మీట్ జెండాను కర్నూలు రేంజ్ డీఐజీ వెంకట్రామరెడ్డి ఆవిష్కరణ చేశారు. అనంతరం శాంతి కపోతాలను, బెలూన్లను ఎగురవేశారు. పెరేడ్ మైదానంలో పరీక్షా నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కృత్రిమ నేర స్థల పరిశీలన, ఫింగర్ ప్రింట్ ప్రాక్టికల్స్లను కర్నూలు రేంజ్ డీఐజీ ప్రారంభించారు. కర్నూలు రేంజ్ పరిధిలోని కర్నూలు పోలీసులు 36 మంది, కడప పోలీసులు 19 మంది ఈ పోలీసు డ్యూటీ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ అన్ని జిల్లాలు, రేంజ్లలో కూడా ఈ పోలీసు డ్యూటీ మీట్ జరుగుతోందన్నారు. అదేవిధంగా కర్నూలు రేంజ్ పోలీసులకు నేడు, రేపు డ్యూటీ మీట్ జరుగుతుందని చెప్పారు. ఈ డ్యూటీ మీట్లో మంచి ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసి వారిని స్టేట్ పోలీసు డ్యూటీ మీట్కు పంపుతామని అన్నారు. ఈ స్టేట్ డ్యూటీ మీట్ రాష్ట్ర వ్యాప్తంగా 2020 జనవరి మొదటి వారంలో తిరుపతిలో ఉంటుందని చెప్పారు. పోలీస్ ఆఫీసర్స్ ఎఫిషియన్సీ ఎన్హాన్స్ చేయడానికి ఇన్వెస్టిగేషన్, అదర్ ఆస్పెక్ట్స్ అన్ని జిల్లాల్లో కండక్ట్ చేస్తారు, అన్ని రేంజెస్లో కండక్ట్ చేస్తారు. అలాగే మన రేంజ్లో కడప, కర్నూలు జిల్లా వాళ్ళకి ఈరోజు ఇక్కడ ఈరోజు రేపు డ్యూటీ మీట్ జరుగుతుంది. దీంట్లో మంచి ప్రతిభ కనబడిన వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా స్టేట్ వైడ్ పోలీస్ డ్యూటీ మీట్ తిరుపతిలో వచ్చే నెల మొదటి వారంలో జరగనుంది. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అభ్యర్థుల నుంచి మంచి ప్రతిభ కనబరిచిన వాళ్ళని మేము ఎంపిక చేసి వాళ్ళని స్టేట్ డ్యూటీ మీదకి పంపిస్తాం. ఇది మామూలుగా రొటీన్గా జరిగేటటువంటి పోలీస్ ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ ఆస్పెక్ట్. అనంతరం కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి మాట్లాడుతూ కర్నూలు రేంజ్ పోలీస్ డ్యూటీ మీట్ను కర్నూలు రేంజ్ డీఐజీ వెంకట్రామరెడ్డి ప్రారంభించారని అన్నారు. కర్నూలు, కడప జిల్లాల పోలీసులు 2 రోజుల పాటు ఈ డ్యూటీ మీట్లో పాల్గొంటారని చెప్పారు. ఈ డ్యూటీ మీట్లో పోలీసు అధికారులకు, పోలీసులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. నేరస్థర పరిశీలన, నేర దర్యాప్తు, లా రూల్స్, వీడియోగ్రఫీ టెస్ట్, హెడ్ కానిస్టేబుళ్లు మరియు కానిస్టేబుళ్లకు ఫోరెన్సిక్ సైన్స్ టెస్ట్, సిఐలకు మరియు ఎస్ఐలకు యాంటీ సబ్టేజ్ చెక్, కంప్యూటర్పై అవగాహన పరిజ్ఞానం, ఫోటోగ్రఫీ పోటీ పరీక్ష, ప్రొసీజర్ ఆఫ్ అండ్ కోర్ట్ జడ్జిమెంట్, మెడికో లీగల్ అన్ని ర్యాంకు పోలీస్ అధికారులకు, 2 జిల్లాల డాగ్ స్క్వాడ్ బృందాలకు, మెడికో లీగల్ అన్ని ర్యాంకు పోలీస్ అధికారులకు, 2 జిల్లాల డాగ్ స్క్వాడ్ బృందాలకు ఎక్స్ప్లోజివ్ టెస్ట్, హ్యాండ్లింగ్, లిఫ్టింగ్, ప్యాకింగ్ టెస్ట్, సిఐలకు మరియు ఎస్ఐలకు ఫింగర్ ప్రింట్లు సేకరించడం, భద్రపరచడంపై ఉత్తమ పనితీరుల గురించి పరీక్షలు ఉంటాయని అన్నారు. పోలీసు డ్యూటీ ముగింపు కార్యక్రమం రేపు సాయంత్రం ఉంటుందని చెప్పారు. కర్నూలు రేంజ్ డీఐజీ, కడప జిల్లా ఎస్పీ గారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. పోలీసు డ్యూటీ మీట్కు ఇన్ఛార్జిగా హోంగార్డ్ కమాండెంట్ రామ్మోహన్ వ్యవహరిస్తున్నారు. పోలీసు డ్యూటీ మీట్కు కోఆర్డినేటర్గా డిటిసి డిఎస్పీ రమణ వ్యవహరిస్తున్నారని చెప్పారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, పోర్టట్రైట్, ఫార్లీ, ఫింగర్ ప్రింట్ లిఫ్టింగ్, ప్యాకింగ్, కంప్యూటర్ ఈవెంట్, యాంటీ సబ్టెజ్ చెక్, డాగ్ స్క్వాడ్ టెస్ట్లకు ఇన్ఛార్జీలుగా డిఎస్పీలు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి, హోంగార్డ్ కమాండెంట్ రామ్మోహన్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి మధుసూదన్ రావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, డిఎస్పీలు ఆర్ రమణ, వెంకట్రామయ్య, మహేశ్వర్ రెడ్డి, యుగంధర్ బాబు, శివారెడ్డి, రామాజీ నాయక్, శ్రీనివాస్, ఇలియాజు బాషా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, సిఐలు పవన్ కిషోర్, శ్రీధర్, శ్రీ శివశంకర్, ఆర్ఐలు ఎస్ రమణ, సుధాకర్, సురేంద్రారెడ్డి, ఆర్ఎస్ఐలు కర్నూలు, కడప జిల్లాల పోలీసులు మరియు ఆల్ ఇండియా పోలీసు ఫోటోగ్రాఫర్ అబ్దుల్ గఫూర్, ఫింగర్ ప్రింట్ సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు రేంజ్ డ్యూటీ మీట్ 2020 కార్యక్రమానికి ఈరోజు కర్నూలు రేంజ్ డిఐజీ గారు కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. కర్నూలు మరియు కడప జిల్లా 2 జిల్లాల నుంచి పోలీసులు ఈ యొక్క డ్యూటీ మీట్లో పాల్గొంటున్నారు.
ड्यूटी मीट रोजल पाटू मरी रेप डिफरेंट डिफरेंट सब्जेक्ट ऑब्जर्वेशन ऑफ सीन ऑफ ऑफेंस बाय हेड कांस्टेबल मरी कांस्टेबल रैंक ऑफिसर्स की वीडियोग्राफी तरवा क्राइम इन्वेस्टिगेशन लॉज रूल्स प्रोसीजर एंड कोर्ट जजमेंट की संबंधी रिटर्न टेस्ट उंटुंदी एंटी सबोर्टेड चेक फॉर एयर पर्सनल कंप्यूटर अवेयरनेस फॉर ऑल ऑफिसर्स एंड मेन फोटोग्राफी प्रोफेशनल टू कांस्टेबल नुंची एएसआई वरकु फोटोग्राफी कांपिटीशन मेडिको लीगल ओरल टेस्ट उंटुंदी अन्नी रैंक ऑफिसर्स की टेस्ट फॉर डॉग स्क्वाड ट्रैकिंग एंड नारकोटिक संबंधी डॉग स्क्वाड्स रेंडु जिल्ला डॉग स्क्वाड्स मध्यलो टेस्ट एर्पाटु चेयडं जरिगिंदी हैंडलिंग लिफ्टिंग एंड पैकिंग टेस्ट फॉर सीआईज एंड एसआईज पोर्ट्रेट पार्ले फॉर हेड कांस्टेबल एंड पुलिस कांस्टेबल्स इन्वेस्टिगेशन ऑफिसर्स फोटोग्राफी फिंगर प्रिंट्स फॉर प्रैक्टिकल एंड ओरल सो ई डिफरेंट डिफरेंट सब्जेक्ट्लो ई रोजु मरियु रेपु ई ओक कर्नूल रेंज ड्यूटी मीट जरुगुतुंदी रेपु सायंत्रं 5 गंटलकु ओक मुगिंपु समारंभं कूडा प्लान चूसुकोवडं जरिगिंदी दानिकि मुख्यंगा कडप एसपी कर्नूल अंड मरियु कर्नूल रेंज डीआईजी गारु ई कार्यक्रमंलो मुख्य अतिथिगा पाल्गोन्नारु ఎలాంటి లక్షణాలను బయటకు చూపకుండా మనిషి శరీరంలోని ప్రధాన అవయవాలను దెబ్బతీసే డయాబెటిస్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో మెలగాలని అశ్విని హాస్పిటల్స్ అధినేత డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని కర్నూల్ మెడికల్ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన డాక్టర్ మోహన్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అశ్విని హాస్పిటల్స్ అధినేత ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్, రాయచూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్ భీమా శేషన్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ డాక్టర్ మోహన్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ వైద్యులు డాక్టర్ సేతురామ్ కరణం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరంలోని అశ్విని హాస్పిటల్స్ అధినేత ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి లక్షణాలు బయటకు చూపకుండా శరీరంలోని అవయవాలను దెబ్బతీసే శక్తి డయాబెటిస్కు ఉందని చెప్పారు. డయాబెటీస్ లక్షణాలు బయటకు స్పష్టంగా కనపడకపోవటం వల్ల చాలామంది పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. డయాబెటీస్ను నియంత్రణలో ఉంచుకోకపోతే అది మనిషి శరీరంలోని మెదడు, కళ్ళు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి ప్రధాన అవయవాలను దెబ్బతీస్తుందని, తద్వారా మనిషి ప్రాణాపాయ స్థితికి చేరుతాడని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ డయాబెటీస్ పరీక్షలు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఆధునిక వసతులతో కర్నూలు నగరంలో డాక్టర్ మోహన్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. So it involves all organs. Once diabetes is there, every organ in the body can be affected by diabetes. So control of diabetes is very, very important. Once diabetes comes, it will be a lifelong phenomenon. So proper follow-up and control is very, very important. So the center like this is having more facilities. అనంతరం డాక్టర్ మోహన్ డయాబెటీస్ స్పెషాలిటీస్ సెంటర్ వైద్యులు డాక్టర్ సేతురామ్ కరణం మాట్లాడుతూ 1991లో తమిళనాడులోని చెన్నై కేంద్రంగా ప్రారంభమైన ఈ సెంటర్ ప్రస్తుతం భారతదేశంలోని ప్రధాన నగరాలకు విస్తరిస్తోందని చెప్పారు. కర్నూలు నగరంలో 49వ సెంటర్ను తాము ప్రారంభించామని ఆయన వివరించారు. డాక్టర్ మోహన్ డయాబెటీస్ స్పెషాలిటీస్ సెంటర్ మధుమేహ వ్యాధి నియంత్రణకు సంబంధించి ఎన్నో రకాల పరిశోధనలు చేసి వ్యాధికి మెరుగైన చికిత్స అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. తమ కేంద్రంలోకి అడుగుపెట్టిన వారికి అన్ని రకాల పరీక్షలు వెంటనే నిర్వహించి వ్యాధిని నిర్ధారించి మెరుగైన చికిత్స అందిస్తామని ఆయన వివరించారు. తమ సెంటర్లో వైద్య సేవలతో పాటు హోమ్ కేర్ సర్వీస్ను కూడా ప్రారంభిస్తున్నామని ఆయన వివరించారు. డాక్టర్ మోహన్స్ వారి 49th సెంటర్ కర్నూలు ఓపెన్ చేయడం జరిగింది. అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే, డాక్టర్ మోహన్ సంస్థ డయాబెటీస్ ట్రీట్మెంట్లో గత 30 ఏళ్ళుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన అటువంటి సంస్థ. ఎన్నో రకమైన రీసెర్చెస్ అండ్ కొత్త కొత్త విషయాలను బయటికి తీస్తున్న ఒక వెరీ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ డయాబెటీస్. అండ్ మా చైర్మన్ సార్ డాక్టర్ వి మోహన్ గారి ఆశస్సులతో ఇప్పుడు కర్నూలులో కూడా ఓపెన్ చేయడం జరిగింది. అండ్ హోప్ఫుల్లీ కర్నూలు ప్రజలందరూ కూడా
ఈ యొక్క మోహన్స్ డయాబెటీస్ సెంటర్ వారి సేవలను వినియోగించుకుంటారని మనవి చేసుకుంటున్నాను. అదే రకంగా మీ అందరికీ తెలిసిందే, ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడనటువంటి ఒక జబ్బు డయాబెటీస్ అనేది అన్ని రోగాలకు మూలమైనది. ముఖ్యంగా మెదడు, కళ్ళు, గుండె, కిడ్నీస్ వీటన్నిటిని ఎఫెక్ట్ చేయగల ఒక మహమ్మారి డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే డయాబెటీస్ అనేది సైలెంట్ కిల్లర్ లాగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకనగా మనకు తెలియకుండానే మన బాడీలో అన్ని ఆర్గాన్స్ని దెబ్బతీయగల సత్తా డయాబెటీస్కి ఉంది. సో దీనికి ఏం చేయాలి అనగా, మన షుగర్ లెవెల్స్ అనగా ఎవరైతే డయాబెటీస్ ఉంటారో వారి యొక్క షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవడము, జాగ్రత్తగా మాత్రలు వాడటము అండ్ డాక్టర్స్ గారి సూచనలు పాటించడము, అనగా వాకింగ్ చేయడము, తర్వాత డైట్ కంట్రోల్లో పెట్టుకోవటము అండ్ రెగ్యులర్లీ మాత్రలు తీసుకోవడం ద్వారా డెఫినెట్లీ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు షుగర్ దానంత ప్రాబ్లమాటిక్, అది ఎంత ప్రాబ్లం చేకూర్చదు. ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతుందో అప్పుడు డెఫినెట్లీ అన్ని రకాల ప్రాబ్లం ఇబ్బందులు కలగజేస్తుంది. సో హోప్ఫుల్లీ అందరూ కర్నూలు ప్రజలు, పరిసర ప్రాంత పట్టణ ప్రజలు కూడా ఈ యొక్క మోహన్స్ డయాబెటీస్ సెంటర్ వారి సేవలు వినియోగించుకుంటారని ఆశిస్తూ, ప్రజలపై ప్రభుత్వం పన్నుల భారం మోపేందుకు ప్రయత్నించడాన్ని మానుకోవాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు బీఏఎస్ కళ్యాణ మండపంలో సమావేశంను ఏర్పాటు చేశారు. నగరంలోని బీఏఎస్ కళ్యాణ మండపంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం పెంచి పన్నులపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు గోరంట్ల రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపే దిశగా ఇంటి పన్ను, చెత్త పన్నుల చట్ట సవరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. వెంటనే వాటిని రద్దు చేయాలని వారు కోరారు. అలాగే మంచి నీరు, మురుగునీటిపై యూజర్ ఛార్జీలు వేసే ఆలోచనను మానుకోవాలని సూచించారు. లేని పక్షంలో ప్రజల అందరితో కలిసి తమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు చెప్పారు. దీన్ని పెరగకుండా చేసిన దానికి అందరూ కూడా ఆ రోజు నిరసన దీక్షలో పాల్గొనాలని చెప్పేసి అందరి తరపున కోరుతున్నాం. మా బిల్డర్స్ సంఘం తరపున కూడా మేము దానికి సంఘీభావం ప్రకటిస్తూ ఆ రోజు మేము వీలైనంత ఎక్కువ మంది కూడా పాల్గొంటామని తెలియజేస్తూ, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ రైట్స్ ఫోరం నాయకులు నవీన్ సత్యన్న కోరారు. ఈ మేరకు ఐఎన్పిఆర్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ డీడీ తిప్పనను కలిసి వినతి పత్రం అందించారు. అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డు అందించడంతో పాటు జీవో నంబర్ 142ను రద్దు చేయాలని కోరుతూ జర్నలిస్ట్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు, సమాచార శాఖ ఉప సంచాలకులు తిమ్మప్పను కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు సత్యన్న, నవీన్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు అందించాల్సిన అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో సరైన చర్యలు తీసుకోవటం లేదని వారు అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 142 జీవో రద్దు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అక్రిడిటేషన్ కమిటీలలో జర్నలిస్టు సంఘాలకు అవకాశం కల్పించాలని వారు కోరారు. లేని పక్షంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు అన్నారు. 142 జీవో ఇచ్చి జర్నలిస్టులు గొంతులు కోసే విధంగా ప్రయత్నిస్తున్నారు, మరింతగా అణగదాకే ప్రయత్నం చేస్తున్నారు. 142 జీవోని రద్దు చేసి ప్రతి వర్కింగ్ చేసే జర్నలిస్టులు కూడా అక్రిడిటేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. కరోనా నేపథ్యంలో ప్రతిదానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా ఎగ్జామ్స్ రాకుండా కూడా పాస్ అయ్యే విధంగా ఇచ్చినారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చితక పరిస్థితులు ఎంతో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ న్యూస్ పేపర్లు రెగ్యులర్గా తీరాకపోయినారు. దీన్ని మానవతా దృక్పథంతో నిర్వహించి ప్రతి ఒక్కరికి అప్లై చేసుకున్న, ఆన్లైన్ అప్లై చేసుకున్న ప్రతి రిపోర్టర్కి కూడా, నిజమైన రిపోర్టర్కి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు అందరికి కూడా అక్రిడిటేషన్ ఇవ్వాలని మేము జర్నలిస్టుల రైట్స్ వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 142 జీవో జర్నలిస్టుల హక్కులను కాలు రాసేసే విధంగా ఉంది. కాబట్టి ఆ జీవోను రద్దు చేయాలా, పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించాలా, ఎందుకంటే జర్నలిస్టు సంబంధించిన అక్రిడిటేషన్ అనేటువంటిది జర్నలిస్టుల హక్కు, ఆ హక్కును కాలరాయకూడదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాయలసీమ జర్నలిస్టు రైట్స్ ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టులు లేకుండా
జర్నలిస్టుల కమిటీని అధికారులతో ఏర్పాటు చేయడాన్ని జర్నలిస్ట్ రైట్స్ ఫోరం తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. రాష్ట్రంలో మహిళలు బాలికల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని టీడీపీ మహిళా నాయకురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మహిళా నాయకురాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ముంతాజ్, పార్వతమ్మ, సుగుణ, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని వారు అన్నారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని వారు విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకొని మహిళలకు భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే, అంటే ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే తన సొంత ఊర్లోనే ఈ నెల 7వ తేదీన ఒక దళిత మహిళ నాగమ్మ అనే మహిళను ఎంత ఘోరంగంటే ఒక చిన్న పిల్లలు మైనర్ ఉన్నటువంటి పిల్లలు 4 3 కలిసి ఆమెను ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా చంపడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా అక్కడ చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ అయితే ఈ ప్రభుత్వానికి వాళ్ళకు చుట్టాలుగా వ్యవహరిస్తున్నారే కానీ ఒక మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కల్పించాలి, మహిళలకు రక్షణ ఇవ్వాలని ఈ పోలీస్ వ్యవస్థ కూడా ప్రయత్నించడం లేదు. ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని పీపీఎస్ నాయకులు బలరాం కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని ప్రజా పరిరక్షణ సమితి కార్యాలయంలో అసంఘం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అసంఘం నాయకులు బలరాం, డేవిడ్, శేషు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పేద ప్రజలు వైద్య సేవలు పొందాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తోందని వారు అన్నారు. ప్రతి వార్డులో ఏదో ఒక చోట పేద రోగులు, హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హాస్పిటల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాలని కోరారు. లేని పక్షంలో ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. హాస్పిటల్ నందు వచ్చిన పేషెంట్కి వచ్చిన రోగులకు కొందరు డాక్టర్లు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. గైనిక్ వార్డు నందు థైరాయిడ్ టెస్టులైతేనేమి ప్రైవేట్ ల్యాబ్లో పంపిస్తున్నారు. అదేవిధంగా ఆడపిల్ల పుట్టిందంటే 1000 రూపాయలు, మగపిల్లడు పుట్టిందంటే 1500 రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పోస్ట్ మార్టం దగ్గర కూడా 2000 రూపాయల నుంచి 5000 రూపాయల దాకా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది ఇంటర్నెట్ సూపరింటెండెంట్ గారు స్పందించి ప్రభుత్వ హాస్పిటల్ను పరిరక్షించే బాధ్యత సూపరింటెండెంట్ గారి పైన ఉంది. జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని కొందరు డాక్టర్లు పేషెంట్స్ని మీకు జబ్బులు భయందన కలిగించి సొంత క్లినిక్లకు రప్పించుకుంటున్నారు, వాటిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రజల కోసం ఖర్చు పెడితే అవి ఆ డబ్బులని ప్రభుత్వం దుర్వినియోగం కాకుండా చూసుకునే బాధ్యత జిల్లా కలెక్టర్ గారు ఉంది. దానిపైన ప్రభుత్వం నిధులపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలని చెప్పి ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నాం. పేషెంట్లకు కూడా భయాందోళన కలిగించకుండా పేషెంట్లకు సత్వరమే వైద్యం అందించే విధంగా జిల్లా కలెక్టర్ చొరవ చూపి ప్రభుత్వ హాస్పిటల్ను పరిరక్షించే బాధ్యత జిల్లా కలెక్టర్ బాధ్యత ఉందని చెప్పి ఈ ప్రెస్ మీట్ పక్కన తెలియజేస్తున్నాను. దళిత బడుగు బలహీన వర్గాల పిల్లలకు మెరుగైన విద్యను అందించే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు దండు వీరయ్య కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదురుగా జరిగిన నిరసన ధర్నాలో వారు పాల్గొన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలు మెరుగైన విద్యను చదువుకునేందుకు కల్పించిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విధానంను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదురుగా నిరసనను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు దండు వీరయ్య మాదిగ, రాయలసీమ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు అనంతరత్నం మాదిగ మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత బడుగు బలహీన వర్గాలకు మెరుగైన విద్యను అందించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విధానంను రద్దు చేసేలా ప్రయత్నాలు చేయడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి దళిత మరియు బడుగు బలహీన వర్గాల పిల్లలు మెరుగైన విద్యను చదువుకునేందుకు అవసరమైన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విధానంను కొనసాగించాలని వారు కోరారు. లేని పక్షంలో అన్ని ప్రజా సంఘాలతో కలిసి నిరసన ధర్నాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఉర్దూ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్న అధ్యాపకుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని రిటైర్డ్ ప్రిన్సిపల్ శంషుద్దీన్ కోరారు. ఈ మేరకు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రిటైర్డ్ అయిన ప్రిన్సిపల్ డాక్టర్ శంషుద్దీన్ను కళాశాల సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్వర్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ శంషుద్దీన్ కళాశాలలో విద్యార్థుల విద్యా అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అన్నారు. అలాగే అధ్యాపకులతో సిబ్బందితో ఎంతో కలివిడిగా ఉండటంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. ముఖ్యంగా కళాశాలలో పనిచేసే అవుట్సోర్సింగ్ అధ్యాపకులకు జీతాలు అందించే అంశంపై ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారని వారు అన్నారు. ఈ ప్రాంగణం నందు మైనార్టీస్ ప్రాంగణం నందు అధ్యాపకులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. కారణం ఏంటంటే వారి యొక్క జీవన శైలిని చూసి దాదాపు 3 సంవత్సరాల నుంచి శాలరీ లేకపోయినా కానీ పిల్లలలో ప్రేరణ కలిగించుటకు 100% రిజల్ట్ తీసుకురావడం అన్నది దాదాపు 90% లెక్చరర్స్ 100% రిజల్ట్ తీసుకువచ్చినారు. అందుకనే అమ్మ వాళ్ళకి అందరికీ ఒకటే చెప్పినాను, పిల్లలకు కిట్స్ ఇవ్వడం కాకుండా మన లెక్చర్లకు కూడా నగదు బహుమతి అందించడం అన్నది ఈ సేవా కార్యక్రమం ఉంటేనే నేను మీకు అధ్యక్షత వహించి కార్యక్రమం నిర్వహిస్తాను అప్పుడు చెప్పిన తర్వాత సరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి తప్పనిసరిగా ఇస్తామండి అలాంటి వాళ్లకు ఇవ్వాలా. అప్పుడు అందరికీ ఒక 50,000 వరకు డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టారు. కాకపోతే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినట్లయితే ఇది మనకు జగనన్న నోటీస్కి పోయిందంటే. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని తాజా వార్త విశేషాలతో రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.